అనంత శిశు మరణాలపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 6 ఏళ్లలో 1800 మంది చిన్నారులు చనిపోగా ఈ ఏడాది ఇప్పటి వరకు 168 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అన్న విషయం బయటకొచ్చింది. ఇందులో కొన్ని సహజ మరణాలు ఉన్నప్పటికీ మిగిలిన వాటికి ఆసుపత్రి పరిస్థితులే కారణమని స్పష్టమవుతోంది. మరోవైపు పరిస్థితుల్ని సమీక్షించేందుకు మంత్రులు రానున్నారు. అనంతపురం ఆసుపత్రిలో నవజాత శిశువుల మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఎన్టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. చిన్నారుల మరణానికి కారణాలను తెలుసుకునేందుకు శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా మంత్రులు ఆసుపత్రిని సందర్శించనున్నారు. ముఖ్యంగా ఎస్ఎన్సీయూ వార్డులో మరణాలు అధికార యంత్రాంగాన్ని కదిలిస్తున్నాయి. ఆసుపత్రిలో పరిస్థితులను చూస్తే ఈ మరణాలు ఇప్పటివి కావని, గత 6 ఏళ్లుగా జరుగుతున్నాయని తెలుస్తోంది. కొన్నేళ్లుగా జిల్లా ప్రభుత్వాసుపత్రిపై పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని పలుమార్లు ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. నర్సులు, ఇతర సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉన్నారు. వార్డులో 20 బెడ్లు ఉండగా 35 మంది చిన్నారులు అడ్మిట్ అవుతున్నారు. ఒక్కో నర్సు 10 నుంచి 12 మంది చిన్నారులను చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మెరుగైన వైద్యం అందటం లేదు. ఎస్ఎన్సీయూ వార్డులో ఏసీలు పనిచేయకపోవటం కూడా చిన్నారుల వరుస మరణాలకు కారణమవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కల ప్రకారమే ఈ ఏడాది ఇప్పటివరకు 168 మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి నెలా సుమారు 150 నుంచి 200 దాకా నవజాత శిశువులు ఎస్ఎన్సీయూ వార్డులో అడ్మిట్ అవుతున్నారు. గత 5 నెలల్లో 36 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎనిమిది గంటల వరకు 4 బేబీస్ చనిపోయినారు. ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది, డాక్టర్లు అయితేనేమి, సిస్టర్లు అయితేనేమి, ప్రత్యేకమైన విభాగం అది. దానికి ఆ విభాగంలోనే డాక్టర్లు పనిచేస్తారు, ఆ విభాగంలోనే సిస్టర్లు పనిచేస్తారు. ఉన్నటువంటి 20 బెడ్లకు 4 సిస్టర్లు ఉంటారు. షిఫ్ట్కి అంటే పొద్దున్న షిఫ్ట్కి 4 సిస్టర్లు ఉంటారు, మధ్యాహ్నం 4 ఉంటారు, రాత్రి 4 ఉంటారు. బేబీస్ మీద ఫోకస్ బాగా ఉంటుంది. ముఖ్యంగా బాగలేని బేబీస్కి బాగా చూస్తాము. తర్వాత వాళ్ళ ఫాదర్స్ని, మదర్స్ని పిలిచి కండిషన్ కూడా ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 4 మెంబర్స్కి, 4 డాక్టర్స్కి ప్లస్ మనకున్న సిస్టర్స్కి చాలా బర్డెన్ అవుతుంది. ఎలా అంటే, ఒక బేబీని మన కార్పొరేటర్తో కంపేర్ చేసుకుంటే ఒక బేబీకి ఒక సిస్టరే ఉండాలి యాక్చువల్గా, క్లియర్, కనీసం 2 బేబీస్. ఇప్పుడు ఒక బేబీ వెంటిలేట్ చేస్తే ఖచ్చితంగా ఒక సిస్టర్కి ఒక సిస్టర్ ఉండాల్సిందే. కానీ మనకేమవుతుందంటే, ఇప్పుడు మీరు ఈరోజే చూసుకోండి, 34-35 సెన్సెస్ ఉంది ఇప్పుడు రైట్ నౌ. కానీ మనకున్న సిస్టర్స్ 3-4 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? సో అంటే ఒక సిస్టరు ఆల్మోస్ట్ 10-11 బేబీస్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఒక సిస్టరు 10 మెంబర్స్ని చూసుకోవాలంటే ఈవెన్ డయాపర్ చేంజ్ చేయడం కూడా చాలా టైం పడుతుంది. అట్లాంటప్పుడు మాకు ఖచ్చితంగా ఇది ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాం. ఇంకా ఖచ్చితంగా లెవెల్ 3లో మోర్టాలిటీ రేట్ ఎక్కువనే ఉంటుంది. కానీ ఆ కేసు కూడా మేము ఇక్కడే పెట్టుకుని చూస్తున్నా కూడా మమ్మల్ని పాజిటివ్ యాంగిల్లో చూడకుండా డాక్టర్ల నిర్లక్ష్యము అది అనడము, ఇది ఎంతవరకు హర్షించదగినది కాదు. 3 రోజులుగా ఎన్టీవీ ప్రసారం చేస్తున్న వరుస కథనాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. ఆసుపత్రిని ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే, ఎంపీ సందర్శించారు. శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా మంత్రి శంకర్ నారాయణ ప్రభుత్వాసుపత్రిని సందర్శించనున్నారు. చిన్నారుల వరుస మరణాలపై విచారణ చేపట్టి వైద్యుల లోపం ఉంటే చర్యలు తీసుకునే అవకాశముందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసే అవకాశముంది.